డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? ప్రిస్మస్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏం చేస్తున్నాం రమగారు? ఇవాళ చారు చేసుకుందాం జయ. అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి, అందుకే చారు పెట్టుకుందాం. మామూలుగా చారు, రసం, టమాటా రసం, పప్పుచారు, రకరకాల పేర్లు పిలుస్తాం. పప్పు అస్సలు లేకుండా ఒట్టి టమాటాలతో శీతాకాలపు శీతాకాలపు రసం. అయితే మనం మామూలుగా ఏం చేస్తాము, టమాటా చింతపండు పొయ్యి మీద పడేసి దాంట్లో తాలింపు వేసుకుంటాం. కాస్త పచ్చ చారు పొడేసి నిలవ పెట్టుకునే చారు సంగతి చెప్తాం. మామూలుగా ఇది ఎవరు చారా? చారన్నా రసమన్నా రెండు ఒకటే. నాకు చారు అనేసరికి రమ్మగారు పప్పు చారు అనే ఫీల్ లోకి, అంటే కందిపప్పు వేయటం అనేది వెళ్తుంది. పప్పు లేదు, లేదు రసం, పప్పు లేక పోనీ రసం అనే చెప్తాం. అయితే ఈ రసాన్ని ఏంటంటే మనం మామూలుగా రసం చేస్తే ఇవాళ పొద్దున చేస్తే సాయంత్రం వేసుకుంటాం, మహా అయితే రేపు పొద్దున పూట కొంచెం వాడతాం. అవును, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కాచుకునేటట్టుగా చెప్తాం స్టైల్. బాగుంది రమ్మగారు రెసిపీ. చాలా రోజుల క్రితం, దాదాపుగా ఒక 15-16 సంవత్సరాల క్రితం మాతో పద్మగారిని ఒక ఫ్రెండ్ ఉండేవారు మా కింద నెల్లూరు వాళ్ళు. ఆవిడ ఇచ్చిన ఐడియా, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి రసం వేడి చేసుకుని పోసుకోవచ్చు. ఇది మనకి కంటే అంటే బద్ధకస్తుల రెసిపీ అనుకోవద్దు, మనం ఊరెళ్ళినప్పుడు ఇంట్లో మగవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బాగుందండి, చేసి చూసుకో. నెక్స్ట్ వీక్ నేను చెన్నై వెళ్తున్నారు అమ్మగారు, చేసి పెట్టే సండే చేసేసి వెళ్తాను. 1 వీక్ తినేసేయమంటాను. ఇది అంతే. ఒకసారి రెసిపీ చెప్పండి, రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఓకే, టమాటా చింతపండు కాసి నీళ్ళు పోసి ఉడకనివ్వాలి బాగా. ఉడికాక శుభ్రంగా బాగా పిసికేసి మొత్తం తుక్కంతా తీసి బయట పెట్టేస్తాం. ఆ టమాటాని పలచగా చేసుకోవటం, ఆ రసాన్ని, టమాటా చింతపండు రసం. దాంట్లో మనం వచ్చిన తాలింపు వేసేసుకోవటం, చారు పొడి వేసేసుకోవటము, కొంచెం బెల్లం వేసుకోవటం అలవాటు ఉంటే ఎత్తి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. అందులో నుంచి కాస్త చిన్న గిన్నెలోకి తీసి మనకు ఎంత కావాలో అంతే. చింతపండు టమాటా తాలూకు రెసిడ్యూస్ ఏం ఉండవు, పలచగా ఉంటుంది. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసేసుకోవచ్చు. తాలింపు ఎట్లా? తాలింపు ఇందులో వేసేస్తాం. నెయ్యి వేసుకోవటం సరిపోతుందా? సరిపడా వేసేసుకోవాలి. నెయ్యి వేసుకోవటము, కాస్త ఇదిగో ఏమంటాం మనం, 2 మెంతి గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవటం, కొంచెం కరివేపాకు, తర్వాత జీలకర్ర 2 వేస్తే మిరియపు గింజలు, వెల్లుల్లిపాయ అలవాటు ఉన్న వాళ్ళు అది దంచేసి చిన్న ముద్ద అందులో పడేస్తే వాసన గుమగుమలాడుతుంది. అలవాటు ఉంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. నాకు వెల్లుల్లి అన్నప్పుడు నేను వేయను, ఎప్పుడైనా వేస్తాను. ఇది నేను ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ పదార్థాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న గిన్నె తీసి బయట పెట్టుకోవచ్చు. సుమారు అప్పటికప్పుడు వాడేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటాయి అంటారు? ఈజీగా 10 రోజులు ఉంటుంది. నీళ్లే కదా అందులో, వాటర్ మూత సరిగా పెట్టండి అంతే. ఫ్రిడ్జ్ వాసనలు నీటికి పట్టకుండా. ఓకే, మీ రెగ్యులర్ రెసిపీలో ఒక ఐటమ్ మర్చిపోయారు, మరి రసంలో వేయరాది? వేస్తాను. తిరగమాత అని చెప్పే కదా తాలింపు అని చెప్పిన, అందులో అందులో ఇంగో తప్పదు. రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓ గిన్నె ఇందులో కాసిన నీళ్ళు పోద్దాం. మరి ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు, మనం ఈ రసాన్ని పిండేస్తాం కదా, స్టవ్ వెలిగిద్దాము. నీళ్ళు పెట్టాం. కొంచెం ఎర్రగా ఉన్న పళ్ళని జస్ట్ ఒక్క ఘాటు పెట్టండి, ఎక్కువ అక్కర్ల, జస్ట్ ఊరికే ఘాటు పెడితే, లేదా చాలా స్పీడ్గా అయిపోవాలి అంటే 2 ముక్కలు చేసి వేసేసేయండి అందులో. ఓకే ఓకే, 4 పళ్ళు టమాటాలు. కొంచెం పండుగ ఉంటే బాగుంటాయి, ఎర్రటి పళ్ళు అయితే ఎక్కువ రుచిగా ఉంటాయి. ఓకే, 3-4 వేసేద్దాము. ఓ గిన్నె రసం అవుతుంది అనుకో. అవునవును. ఓకే, ఈ 4 వేసి చింతపండు సుమారుగా, ఇప్పుడు ఈ గిన్నెడు చేయదలుచుకున్నాం కదా మనం, ఆ మాత్రం చింతపండు. వీటిలల్లో ఈ టమాటాల్లో ఒక టమాటా సైజు చింతపండు వేసేస్తే సరిపోతుంది. మీరు పుల్లగా ఎక్కువ పులుపు తినము అని అనుకుంటే చింతపండు కొంచెం తగ్గించుకోండి, నా టేస్ట్ పుల్ల టేస్టే. ఓకే, ఈ చింతపండు వేసేయటము. దీన్ని సిమ్లో కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి టమాటాలు చింతపండు ఉడికిపోవాలి. ఓకే, ఉడికాక మాట్లాడదాం మళ్ళీ. రైట్, ఇంకొక మాట అండి, రసము అనగానే ఓన్లీ టమాటాను కాకుండా, ఓన్లీ చింతపండు కాకుండా, అసలు రసం అంటే 2 వేస్తాం డెఫినెట్గా కదండి? అంతే, ఒకటే వేసి చేసుకుంటారా కొంతమంది? టమాటాలు బాగా పుల్లటి టమాటాలు, నాటు టమాటాలు కనుక ఉంటే టమాటా రసం కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఒట్టి టమాటా రసం పిల్లల కోసం చేసేది ఇంకొకసారి చేద్దాం, పిల్లల రెసిపీస్ లో చేద్దాం. తప్పకుండా రమ్మగారు. ఇగో జయ చూడు, టమాటాలు ఉడికిపోయినాయి, కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా తోలు పైన ఉన్న చెక్కు అంతా వచ్చేసేలాగా పిసికేసుకోవాలి. దీన్ని పలచం చేసుకుందాం. అయితే మనం ఏం చేద్దాం అంటే చిన్న రసం పొడి చేసుకుందాం. ఓకే, మనం ఈ గిన్నెతోటి చేసామను, ఫ్రెష్ రసం పొడి చాలా బాగుంటుంది. అవును, మనం నిలవ పెట్టుకుంటాం, నెలకు ఒకసారి చేసుకుంటాం. ఇదివరకు ఎప్పుడో మనం చెప్పినట్టు మనం వీడియోలో మాట్లాడుకున్నాం. కొంచెం చిన్న రసం పొడి చేసుకుందాం.
सुमार अंत इन मन की स्पून कोलता चेप्पाली ई गिन्ने कदा और रेंडु स्पून धनियालु रेंडु पेद्द स्पून अनुकुंदाम अटु इटुगा ओके इवेद्दाम तर्वात मिरियालु అందులో పావు వంతే మిరియాలు ఓకే తర్వాత ధనియాలు సగం జీలకర్ర వేసేసి దంచేయండి ఒకవేళ మేము మిక్సీలో వేసుకుంటాం మా ఇంట్లో చిన్న మిక్సీ జార్ ఉందంటే వీటితో పాటు ఇంతకు పెడ కరివేపాకు కూడా వేసేసి దంచేయండి వెల్లుల్లి అలవాటు ఉంటే ఈ స్టెప్ లో మనం వెల్లుల్లి వేసుకోవచ్చు మన ఇష్టం ఓకే సరే ఇవి దంచేసుకుందాము టమాటా చింతపండు రసం మొత్తం చుక్కంతా తీసేసాను ఓకే ఒట్టిగా మనం ఈ గిన్నె రసం చేసాం అయితే దీనికి ముందు సరిపడా ఉప్పు మన రుచిని అనుసరించి మనకి ఎంత ఎలాంటి టేస్ట్ ఉంటే అంత రమగారు మెత్తని ఉప్పుకి కల్లుప్పుకి ఏమైనా తేడా ఉంటుందా డెఫినెట్ గా ఉంటుంది అవునా ఇప్పుడు ఈ salt అంటే మనం అయోడైజ్డ్ salt ఎక్స్ట్రా ఫ్రీ ఫ్లో చాలా చూస్తాం రాళ్ళ ఉప్పులో అయోడైజ్డ్ కాదు రాళ్ళ ఉప్పు కాకపోతే సముద్రపు ఉప్పే మంచిది దాన్ని ప్రమోట్ చేయటం లేదు అని పెట్టుకోకండి రాళ్ళ ఉప్పు అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా అదే వేసుకోండి మీరు వాడతారండి నేను వాడతాను ఇంట్లో మేము కూడా వాడతాం నేను ఏం చేస్తానంటే ఈ సింపుల్ మెథడ్ చెప్తాను ఈ రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటాం కదా దాన్ని కొంచెం పేపర్ మీద గానీ కవర్ మీద గానీ పోసి ఎండలో పెట్టేసి తర్వాత ఎత్తి మిక్సీలో వేసేస్తా వేస్తే అది కొంచెం సన్నగా అవుతుంది మిక్సీ బ్లేడ్లు పదునెక్కుతాయి ఈ పొడి కూడా బాగుంటుంది ఈ ఏంటంటే ఉప్పు డబ్బాకి మూత ఉండాలి మూత లేని డబ్బాలలో ఓపెన్ గా గాని పైన ప్లేట్ వేయ గాని పెట్టామనుకో ఆ రాళ్ళ ఉప్పు అది నీళ్లు గారిపోతూ ఉంటుంది శీతాకాలం వర్షాకాలం చీకాకు ఒక గ్లాస్ జార్ లో పోయటం మూత పెట్టుకోవటం గ్లాస్ జార్ లో అయితే చాలా బాగుంటుంది అయితే చింతపండు వాడాం కాబట్టి చాలా కొంచెం బెల్లం వేస్తాను ఇంతే ఈ గిన్నెకి ఇది కనపడదు అంటే ఇది కేవలం ఒక చిన్న ఫ్లేవర్ యాడ్ అవుతుంది కానీ తీపి రాదు పంచదార కావాలంటే వేసుకోండి మానేయండి మీ ఇష్టం ఎందుకు బెల్లం రసంలో చింతపండు వాతం చేస్తుంది అంటారు దానికోసం ఆ వాతాన్ని సబ్సైడ్ చేయడానికి ఈ బెల్లం వేయాలని అండ్ మోర్ ఓవర్ చింతపండు పులుపు బెల్లము రెండు కలిస్తే ఐరన్ ఒంటికి శోషణ అంటే ఐరన్ పీల్చుకుంటుందని పురాతనమైన అలవాటు ఇక అది అలా కంటుంటుంది ఇంతే నేను అన్నిట్లలో వేస్తాను కానీ అది బెల్లం వేసిన సంగతి నాకు కూడా తెలియదు అంత తక్కువ తీయగా అనిపించదు అసలు రాదు ఇప్పుడు ఇంత గిన్నెడికి ఎక్కడొస్తుంది బెల్లపు రుచి ఓకే ఓకే అయితే ఇవి రెండు వేసామా ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలంటే మనం ఇందాక చెప్పాను చారుపొడి కొంచెం ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా అది వేసేసుకోండి మీకు గ్రీన్గా వద్దు అంటే కరివేపాకును గ్రైండ్ చేయొద్దు ఈ చారుకి ఇది సరిపోతుంది వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి ఇట్లా బుజ్జి రోల్ ఉంటే దాంతో వేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే కరివేపాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని పక్కకు పెడదాం దీంట్లో చిన్న తిరగమాత పెట్టుకుందాం తాలింపుకి నూనె కానీ నెయ్యి కానీ పెట్టుకోండి నెయ్యి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది కుదిరితే అదర్వైజ్ ఆయిల్లోనైనా పర్వాలేదు సాధారణంగా రసము మనకి ఏదైనా జ్వరం వచ్చినా ఒంట్లో నీరసంగా ఉన్న అరుగుదల లేకపోయినా కూడా రసం పెట్టుకొని తినండి అని చెప్తారు కదా అన్ని గుణాలు ఉన్నాయి కదా రమగారు అంటే మనకి అన్నం హాయిగా వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళకి హాయిగా ఉంటుంది అన్నం మెతగా కలిపేసుకుని చారు పోసుకుని తింటే వేడి వేడి చారు అన్నం ఈ రసం అన్నం హాయిగా వెళ్ళిపోతుంది ఈజీగా ఉంటుంది డైజెషన్ బాగా అవుతుంది ఇందులో వేసిన ధనియాలు జీలకర్ర వాటి వల్ల మనం తాలింపులో వేసే ఇంగువ కూడా దీనికి ఎక్కువ ప్లస్ అవుతుంది అనమాట దాంట్లో ఉన్న ఔషధ గుణాలను పెంచుతుంది అయితే వెల్లుల్లిపాయలు వేసుకోని అలవాటు ఉన్న వాళ్ళు అందులో వేయకపోతే ఇందులో తాలింపులో వేసుకోమంటారు వేసుకోవచ్చు నువ్వు వేసుకోవచ్చు అని అడగ ఆప్షనలే అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరి పద్ధతి ఒక మీరు వేయరు మేము వేస్తాం నేను అప్పుడప్పుడు వేస్తా ఎప్పుడైనా ఒకసారి వేస్తా రోజువారీ మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఒక రెండు మెంతి గింజలు ఈ మెంతులు ఏంటంటే ఇవి చారులో అడుక్కి వెళ్ళిపోతాయి అవేమి పంటి కిందకి రావు చింతపండు పులుసులో కనుక నానిన మెంతుల వల్ల ఔషధ గుణాలు దాంట్లో ఉండే రుచి ఎన్హాన్స్ అవుతుంది బాగుంటుంది అనమాట మెంతులు కొంచెం వేగాక ఆవాలు చిటపట్లాడినివ్వండి మరి కాస్త పోపు ఇష్టమైతే వేసుకోండి ఓకే ఆవాలు చిటపట్లాడాక ఇంగువ ఇది వేసేయండి జీలకర్ర జీలకర్ర ఇంగువ మీదకే వెళ్తున్నారు మీరు చూడండి తీసే దాని నుంచి ఓకే ఇప్పుడు అందులో వేసేసి ఓకే మంచి ప్రశస్తమైన కొత్తిమీర ఉంటే ఇది కనుక మన బాల్కనీలో ఉంటే మరీ బాగుంటుంది అవును కొన్ని పనులు చేత్తో చేస్తే బాగుంటాయని తోస్తుంది అవునవును ఈ చారులో వేసే కరివేపాకు తర్వాత ఈ కొత్తిమీర ఇప్పుడు చూడు మన రసం రెడీ అయిపోయింది జయ
దీన్ని మనం డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టుకోకర్లేదు. ఇప్పుడు మనం పెడుతున్నాం నేను, మనం ఇక్కడ చేసేస్తున్నాం కాబట్టి దీన్ని ఎత్తి ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఓకే, చల్లారి నిల్వ పెట్టుకోవచ్చు. బయట పెట్టినా 1-2 డేస్ ఉంటుంది. చింతపండు ఆల్రెడీ ఉడికిపోయింది కదా. అవునవును. మీరు దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా కొంచెం కూడా ఒక చిన్న బౌల్ లోకి తీసుకోవటం. ఇందులో తాలింపు ఉంది, అన్ని వేసేసాం, ఇక మళ్ళీ యాడ్ చేయవలసిన అవసరం ఏం లేదు. ఓకే, ఇలా కొంచెం కూడా తీసి ఒక్కసారి లిత్తర్లో పెట్టి పోసేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికిపోయిన పదార్థం అంతే కదా, చింతపండు ఉడికిపోయింది కదా. ఇది కాగేసరికి వచ్చే వాసనే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది చేసి పెట్టుకుని ట్రై చేసి చూడండి. సూపర్ రమ్మ. మామూలు చారు లాగానే, అంతకంటే ఏం లేదు. జస్ట్ మనము ముందే ఉడికించటం వల్ల ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి మనకి వీలు అవకాశం ఉంటుంది. మీరు ఊరెళ్ళేటప్పుడు ఓకే, ఇది బెస్ట్ మెథడ్. రమ్మ గారు తేర్లిపోయింది చూడు, ముందు చిన్న గిన్నెతో చూపించామా, ఇలా మొత్తం కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇందులో వేస్టేజ్ ఏమీ లేదు. జస్ట్ తాలింపు దినుసులు ఏమున్నాయో అవి తీసేస్తాం అంతే. కందిపప్పు మాత్రం లేదు ఇందులో, మనం పప్పు చారు పప్పు రసం కాదన్నమాట. ఈ జనరల్ చారు చూసుకోండి, వెల్లుల్లిపాయలు కావాలంటే చారు పేరు వచ్చేస్తుంది నాకు. రసం టమాటో చింతపండు రసం. ఓకే, తీసేద్దామా. చాలా బాగుంది రమ్మ గారు. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి రసం వేసుకొని తినేటమే మనం. తినేయండి, ఇది ట్రై చేయండి. దీన్ని నిలవ పెట్టుకోవటం అనే ప్రాక్టీస్ అంటే కంచాల దగ్గర పెట్టుకోకర్లేదు. దాన్ని మనం చేసిన దాన్ని చేసినట్టు బాక్స్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు, రాత్రిపూట 9 గంటలకి అప్పటికప్పుడు కాస్త పిల్లలకి వేడి అన్నం పెట్టాలన్నా చిన్న గిన్నెడు చారు మరగబెట్టి కలిపి పెట్టేసేయచ్చు. ట్రై చేసి చూడండి తప్పకుండా. అండ్ మీ ఉద్దేశం ఏమిటో దీని మీద తెలియజేయండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు రసం అనగానే సాధారణంగా అప్పటికప్పుడు పెట్టుకొని తినేస్తాం, కానీ మీరు నిల్వ ఉండే పద్ధతి చెప్పారు, ఇది బాగుందండి. డెఫినెట్గా అందరం ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ రమ్ గారు. థ్యాంక్ యూ జయా.